చదరంగం అనేది ఒక శాస్త్రీయ ఆలోచన అత్యంత ప్రాచీనమైన మేధోపరమైన ఒక ఆట అని ప్రముఖ చదరంగ క్రీడాకారుడు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు రమణీయపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చదరంగ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు 1924 జూలై 20న అంతర్జాతీయ చదరంగ సమాఖ్య ఏర్పడడంతో 1966 నుండి జూలై 20న అంతర్జాతీయ చదరంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు అనంతరం డాక్టర్ అడ్డాలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ రాఘవరావు రాజా సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా పెరుగుతాయి అంటే ఎత్తుకు పయ్యట్లేటు ఈ ఆటలో మెయిన్ భాగం ఒక రాజు ఒక రాణి 8 బంట్లు ఇలా ఒక సంఖ్యలో ఉంటుంది తెలుపు నలుపు గళ్ళ రంగుల్లో ఆడతారు ఈ చదరంగం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు నేర్పితే వాళ్ళు సృజనాత్మక పెరిగి వాళ్ళు మరింత మేధస్సుతో పైకి రావడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ అద్భుతమైన రోజు నాకు అవకాశం ఇచ్చిన అడబాల ట్రస్ట్ వారికి అలాగే ఇక్కడ సభ్యులకు కూడా ధన్యవాదాలు